17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ ఘనంగా నిర్వహించింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీన దినోత్సవంగా నిర్వహించాయి. ఇక సెప్టెంబర్ 17ను విమోచన దినమంటూ గవర్నర్ ట్వీట్ చేయడం సంచలనమైంది. దేశానికి ఆగస్టు 15 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1947 సెప్టెంబర్ 17ను స్వాతంత్రం వచ్చింది. అయితే సెప్టెంబర్ 17 పై రాజకీయంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇది విమోచన దినోత్సవమా, విలీన దినోత్సవమా, లేక విద్రోహ దినోత్సవమా అనే వివాదం నడుస్తోంది. బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా వాదిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. నిర్మల్లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్ లో ఉంటావా? ఏం తీసుకుంటా? కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట కాదా? తెలంగాణ సమాజం గుర్తించాలి. నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, వెంటనే బయటికి రా, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు, చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సెప్టెంబర్ 17పై గవర్నర్ తమిళసై సంచలన ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ తమిళసై చేసిన ట్వీట్ రాష్ట్రంలో సంచలనమైంది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను నిర్వహించింది. ఎంపీ కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయవద్దంటూ చెప్పారు. దేశంలో తెలంగాణ సెప్టెంబర్ 17న విలీనమైందన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగానే చూడాలన్నారు. విలీనం కావాలని, స్వరాజ్యంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర భారత్లో మనం ఒక పార్టీ ఉండాలని కోరుకుంటున్నది, ఉదాహరణ కోరుకుంటాం. ఇవాళ కూడా ఈ జెండా ఎగిరేసినప్పుడు ఏ జోష్తో మీరు తెలంగాణని నినాదాలు ఇచ్చారో అదే కనపడతా ఉంది మన మనసుల లోపల. ఈ దినం గురించి ఎంత పెద్ద ఆశ ఉందో, ఎంత పెద్ద గౌరవం ఉందో ఈ మాటలు చెప్తూ ఒక మాట చెప్తున్నాను. ఇది కాంట్రవర్సీ అనేది మాట అన్నాను, ఆ కాంట్రవర్సీ చెప్తున్నాను. కాంట్రవర్సీ అనేది లేదు, ఈనాడే మనం విలీనమైన, ఈనాడే స్వాతంత్రం సంపూర్ణమైంది. గాంధీ భవన్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చ పెట్టాలన్నారు. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం తెలంగాణను దేశంలో విలీనం చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.